హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన కథామృతానికి స్వాగతం. ఈరోజు మరి లేడీస్ హాస్టల్ 4వ భాగంలోకి వెళ్ళిపోతాము. 4వ భాగంలోకి వెళ్లే ముందు ఒక్కసారి 3వ భాగంలో ఏం జరిగిందో గుర్తు చేసుకుందాం. పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు రాయన్నని. పోలీస్ స్టేషన్లో ఇంటరాగేషన్ స్టార్ట్ చేశారు. ఇన్స్పెక్టర్ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నప్పుడు రాయన్న ప్రతి ప్రశ్నకి జవాబు చెప్తున్నప్పటికీ కూడా రాయన్నకి వ్యతిరేకంగా ఉన్న అనేక సాక్ష్యాలను ఇన్స్పెక్టర్ రాయన్నకు చూపించడం జరుగుతుంది. రాయన్న చాలా ఢీలా పడిపోతారు. అలాంటి సమయంలో కిరణ్ మయి తన రాయన్న స్నేహితుడిని వెంట పెట్టుకొని ఒక లాయర్ని కలవడానికి వెళ్తుంది. ఆ లాయర్ గారి పేరు వెంకటరత్నం. ఆయన చాలా స్ట్రిక్ట్ లాయర్. ఆయన చెప్తారు, ఈ కేసు నేను ముందు టేకప్ చేయాలి అంటే రాయన్న నిరపరాధి అని నేను నమ్మాలి, అప్పుడు కానీ నేను టేకప్ చేయను అని చెప్తారు. ఆ విషయమయ్యే పోలీస్ స్టేషన్కి వెళ్ళి రాయన్నతో మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఇప్పుడు ఏమేమి అడుగుతారో ఇప్పుడు మనం 4వ భాగంలో చూద్దాం. పోలీసుల దగ్గర బలమైన సాక్ష్యాలు ఉన్నాయి, అవన్నీ నమ్మి నేను అనుమానంతో అడగటం లేదు. నాకు అన్ని వివరాలు కావాలి. లక్ష్మితో మీ పరిచయం నుంచి లక్ష్మి చనిపోయింది అని తెలిసేంత వరకు మొత్తం అంతా చెప్పండి. తను నిర్దోషి అని ఆయన నమ్మారు అని అనుకోగానే రాయన్న ముఖంలోకి కాంతి వచ్చింది. చెప్పడానికి ఏమీ లేదు లాయర్ గారు, అపురూపి లక్ష్మి నాకు తెలిసిన అమ్మాయి అంతే. ఆ అమ్మాయి మీద నాకు మంచి అభిమానం ఉండేది. అంతకు మించిన భావం నాకు కళ్ళలో కూడా కలగలేదు. అయిన వాళ్ళందరికీ దూరంగా ఒంటరిగా ఈ సిటీలో ఉంటున్న వాళ్ళం కాబట్టి కాసేపైనా ఒకరికొకరం తోడుగా ఉండాలనుకుని అప్పుడప్పుడు కలుసుకునేవాళ్ళం. నా పెళ్ళికి తనను పిలిచాను కూడా, తప్పకుండా వస్తానంది. మా మధ్యలో మరొక రకమైన సంబంధం ఉంటే ఆ రోజే గొడవ పెట్టేది కదా. మాట ఇచ్చింది కానీ పెళ్ళికి రాలేదు. ఎందుకో నాకు తెలీదు. నేను అంత సీరియస్గా కూడా తీసుకోలేదు. మర్నాడు ఒకసారి వచ్చి కలవమని నోటు రాసి పంపించింది. వెళ్ళాను. చాలా అప్సెట్ అయి ఉంది. కారణం ఏమిటని ఎంతడిగినా చెప్పలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు గుర్తొచ్చినప్పుడల్లా అలా ఏడుస్తూనే ఉంటుంది. కాబట్టి నేను సీరియస్గా తీసుకోకుండా కాసేపు ధైర్యం చెప్పి వచ్చేశాను. ఆ తర్వాత రోజు అర్ధరాత్రి పోలీసులు వచ్చి చెప్పే వరకు కూడా తను చనిపోయిందన్న విషయం నాకు తెలియదు. నాకు తెలిసింది ఇంతవరకే. వెంకటరత్నం అతడి కళ్ళలోకి నిశితంగా చూశాడు. మిస్టర్ రాయన్న, లక్ష్మితో మీకున్నది కొద్దిపాటి స్నేహం మాత్రమే అంటున్నారు, కానీ రోజు హోటళ్లకు తీసుకువెళ్ళి అర్ధరాత్రి వేళ హాస్టల్లో దింపి వెళుతుండేవారని పోలీసులు అంటున్నారు. అంత నిజాయితీగా ఉండేవాళ్ళు ఇలాంటి పనులు ఎలా చేయగలిగారు అన్నాడు. రాయన్న ఆయన కళ్ళలోకి సూటిగా చూశాడు. ఇందాక ఇన్స్పెక్టర్ ఇదే ప్రశ్న అడిగాడు లాయర్ గారు. అప్పటినుంచి నాలో నేను ఇదే ప్రశ్న మళ్ళీ మళ్ళీ వేసుకుంటున్నాను. అమ్మాయిలతో కలిసి హోటళ్లకు వెళ్ళి అర్ధరాత్రి దాకా కబుర్లు చెప్పి తీసుకొచ్చి అందరూ చూస్తుండగా హాస్టల్లో దింపి వెళ్ళేంత ధైర్యం నాలో ఎప్పటి నుంచి కలిగిందా అని. నిజం చెప్పాలంటే ఇంటర్ కాలేజ్ క్రికెట్ పోటీల్లో ఆడి మంచి పేరు సంపాదించుకున్నా. నాకు అప్పట్లో ఆడపిల్లలతో పరిచయం లేదు. నన్ను నా ప్రతిభను గుర్తించి అభిమానించే అమ్మాయిలు కూడా తారసపడలేదు. రంజీ ట్రోఫీలో ఆడే వరకు నాకు గుర్తింపు లేదు అసలు. నేను కూడా నా ఆటని గవస్కర్ కపిల్ దేవుల ఆటతో పోల్చుకుని నా స్థాయి చాలా తక్కువని బాధపడుతూ ఉండేవాడిని. ఆటని అభివృద్ధి చేసుకోవాలనే తపనతో దాంట్లోనే మునిగితేలుతూ ఉండేవాడిని. అప్పటి నా కుటుంబ పరిస్థితులు, బ్యాక్గ్రౌండ్ కూడా నాలో ఇన్ఫీరియారిటీని బాగా పెంచాయనుకుంటాను. రంజీ ట్రోఫీ సెమీఫైనల్స్లో బాంబే జట్టుతో ఆడినప్పుడు మొదటిసారిగా నేను బాగా ఆడానన్న సంతృప్తి నాకు కలిగింది. అప్పటి నుంచి అభిమానులు నా చుట్టూ చేరడం, ఆటోగ్రాఫ్లు అడగడం మొదలైంది. మొదట్లో బాగా సిగ్గుపడేవాడిని. నేను నిజంగా గొప్పవాడినయ్యానా అనే అనుమానం. తర్వాత అది థ్రిల్గా మారింది. బాగా ఆడి విజయం సాధించిన థ్రిల్ కంటే 10 మందికి ముఖ్యంగా అమ్మాయిల చేత ఐడియల్ హీగా గుర్తింపబడుతున్నది థ్రిల్ నన్ను ట్రాన్స్లోకి లాగేసింది. నాలో బిడియాన్ని ఆత్మన్యూనత భావాన్ని పోగొట్టడానిక అన్నట్లు నా స్నేహితుడు రాజారావు నన్ను బలవంతంగా క్లబ్బులకు హోటళ్ళకి తీసుకువెళ్ళేవాడు. ఈ నాగరికత, ఫాస్ట్నెస్, ఫ్యాషన్లు తెలియని ఒక అతి సామాన్యుడికి అందరూ వచ్చి ఆప్యాయంగా పలకరించడం, అందరి దృష్టి తన మీదే కేంద్రీకరింపబడటం, హై సొసైటీ వ్యక్తులు కూడా ఆరాధనగా చూసి ఆటోగ్రాఫ్లు అడగడం అంతా ఒక కొత్త ప్రపంచం. ఆ ప్రపంచంలో దాదాపు నన్ను నేను మర్చిపోయానేమో. ఆ మత్తులో ఉండగానే అప్పుడే లక్ష్మి పరిచయమైంది. ఇంకా చాలామంది అమ్మాయిలు పరిచయమైనా లక్ష్మి ఒక్కతే నాకు దగ్గరైంది. పాష్ హోటల్స్లో అమ్మాయిలతో కలిసి పార్టీలు, అర్ధరాత్రి వరకు కబుర్లు, డ్రింక్స్ తీసుకోవడాలు గొప్ప థ్రిల్లింగ్గా అనిపించేది. కలలో కూడా ఊహించని అనుభవాలని సొంతం చేసుకునే అవకాశం నీకు వచ్చింది కదా అని చెప్పి అనేవాడు రాజారావు. అనుభవించినంతవరకు నిజంగా అద్భుతంగానే ఉండేది, కానీ
అంతరాత్మ అప్పుడప్పుడు తప్పు చేస్తున్నానని గొణుగుతుంటే కాని పనులేమి చేయడం లేదు, ఈ రకమైన గుర్తింపు వచ్చినప్పుడు ఇట్లాంటివన్నీ తప్పు అని సమర్థించుకుంటూ ఉండేవాడిని. కానీ ఒక్క మాట మాత్రం నిజం వెంకటరత్నం గారు, ఈ రెండేళ్లలో జీవితం ఎంత జాలీగా గడిపినా, ఎందరు అమ్మాయిలతో సంబంధం ఉన్నా లక్ష్మితో మాత్రం నాకు శారీరక సంబంధం లేదు. అలాంటి ఆలోచనలు ఎప్పుడూ కలగలేదు అసలు. వెంకటరత్నం అతడి వైపు జాలిగా చూశాడు. చెప్పాల్సింది ఇంకేమీ లేనట్టు మౌనంగా ఉన్నాడు అతడు. రాజారావుకి మీ మీద శత్రుత్వం ఏమైనా ఉందా అడిగాడు వెంకటరత్నం. ఊహో, నాకు చాలా మంచి స్నేహితుడు అతడు. సొసైటీలో ఎలా మెలగాలో నాకు నేర్పించాలని తాపత్రయపడేవాడు. భవిష్యత్తులో నేను మంచి ప్లేయర్ని అవుతానని అతడికి గట్టి నమ్మకం. మీ మీద పోలీసులకు అంత గట్టి అనుమానం ఎందుకు వచ్చింది? మొన్న నేను హాస్టల్కి వెళ్ళడం చూసిన అమ్మాయిలు చెప్పారట. అదీకాక సూసైడ్ నోట్లో హ్యాండ్ రైటింగ్ నాదే అని పోలీసుల అనుమానం. సూసైడ్ నోట్ మీద మీ హ్యాండ్ రైటింగ్లో ఉందా? అదెలా వచ్చింది? తెలియదు, ముందుగా నా చేత అలాంటి నోట్ రాయించి చెక్ చేశాడు ఇన్స్పెక్టర్. వెంకటరత్నం జేబులోంచి చిన్న డైరీ పెన్ను తీశాడు. మీతో ఇన్స్పెక్టర్ ఏమని వ్రాయించాడో అలాగే వ్రాయండి అన్నాడు. రాయన్న నిస్సంకోచంగా డైరీ అందుకుని రాసిచ్చాడు. నేను ఈ కేసు టేకప్ చేస్తున్నాను రాయన్న, ఈరోజే మీ బెయిల్ కోసం ప్రయత్నిస్తాను, విష్ యూ గుడ్ లక్, చేయి చాపాడు వెంకటరత్నం. రాయన్న టీంలో సెలెక్ట్ అయిన విషయం అతడికి అప్పుడే చెప్పదలుచుకోలేదు. అది వినవలసిన సమయంలో వినవలసిన వారి ద్వారానే తెలిస్తే బాగుంటుంది అని వెంకటరత్నం ఉద్దేశ్యం. వెంకటరత్నం వెళ్ళిపోతుండగా బయట రూమ్లో టెలిఫోన్ మోగింది. ఇన్స్పెక్టర్ అందుకున్నాడు. అవతల వ్యక్తి స్వరం వినగానే ఆటోమేటిక్గా అటెన్షన్తో నిలబడ్డాడు. ఒప్పుకున్నాడా అడిగాడు డీసీపీ అటు నుంచి. లేదు సార్, చేయలేదంటున్నాడు. హత్య చేసిన వాడు అంత సులభంగా ఒప్పుకుంటాడా? నాలుగు తంతే బయట పెడతాడు. సత్యనారాయణ కప్పు చెప్పాల్సింది. మెజిస్ట్రేట్ దగ్గరికి ఎప్పుడు వెళ్తున్నారు? ఇప్పుడు బయలుదేరుతున్నాం సార్. సరే, వచ్చాక అతన్ని సత్యనారాయణ కప్పు చెప్పండి. ఫోన్ని పెట్టేశాడు. ఇన్స్పెక్టర్ ముఖం మ్లానమయ్యింది. తన చేతకనతనాన్ని ఎత్తి చూపినందుకు కాదు, ఇదే డీసీపీ ఉదయం ఫోన్ చేసినప్పుడు అతడు అసలే పబ్లిక్ ఫిగర్, జాగ్రత్తగా వ్యవహరించండి, అనవసరంగా చేయి చేసుకుంటే అభిమానులతో గొడవ అని చెప్పాడు. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడు. ఇన్స్పెక్టర్కు ఆ విషయంలో బాధగా లేదు, కానీ అతడు చాలామంది నేరస్తులను చూశాడు. రాయన్న లాంటి చదువుకుని సంస్కారం ఉన్న వ్యక్తి నేరం చేసి ఉంటే అది ఒప్పించడం చాలా తేలికైన విషయం. ఎన్ని రకాలుగా ప్రశ్నించినా హింసించినా నేరం ఒప్పుకోనివాడు అతి మొండివాడైన రౌడీ అయినా అవ్వాలి, లేదా నిర్దోషి అయినా అవ్వాలి. రాయన్న రెండో రకానికి చెందినవాడేమోనని అనుమానం కలిగింది. అతనికి ఇంటరోగేషన్ టైంలోనే వచ్చింది, కానీ తన కర్తవ్యం చివరి వరకు సరిగ్గానే నిర్వహిస్తూ రాయన్నని అన్ని రకాలుగానూ ప్రశ్నించాడు. రాయన్న మళ్ళీ క్రికెట్ బ్యాట్ పట్టుకోకుండా ఒళ్ళు కుళ్ళబడవమని పైనుంచి ఆదేశం. నిజాయితీపరుడైన ఇన్స్పెక్టర్కి ఇందులో రాజకీయం ఉందని స్పష్టంగా తెలిసిపోతోంది. ఇన్స్పెక్టర్ ఆలోచనలో పడి వెంకటరత్నం బయటికి వెళ్ళిపోవడం, వెంటనే సత్యనారాయణ లోపలికి వెళ్ళడం గమనించనే లేదు. సత్యనారాయణ క్రూరంగా నవ్వుతూ రాయన్న భుజం మీద చెయ్యి వేశాడు. ఇప్పుడు చెప్పు, లక్ష్మిని ఎందుకు హత్య చేశావో అన్నాడు అతడిని దగ్గరగా లాగుతూ. మీ నిర్ణయం మార్చుకోకపోతే దేశమంతా గగ్గోలెత్తిపోతుంది, ముఖ్యంగా మన దేశ ప్రతిష్టకే భంగం కలుగుతుంది. రాయన్నని టీంలో నుంచి తీసేసినట్లు వెంటనే ప్రెస్ నోటీస్ ఇవ్వండి అన్నాడు రాఘవరెడ్డి. చందు బోర్డే అతడి వైపు అసహనంగా చూశాడు. ఓ నిర్ణయం తీసుకునే ముందు మనం పూర్వాపరాలు ఆలోచించాలి రాఘవరెడ్డి గారు. దాదాపు రెండేళ్ల క్రితం అలాంటి పరిస్థితినే సిద్ధు విషయంలో ఎదుర్కొన్నాము. అప్పుడు బోర్డులో మీరున్నారు. ఎలాంటి నిర్ణయం తీసుకున్నాం? అప్పుడు దేశంలో ప్రజలు గోలపెట్టారు, పత్రికలు విమర్శించాయి. అయినా అతడికి స్పెషల్ బెయిల్ తెప్పించి విదేశాలకు వెళ్ళడానికి స్పెషల్గా పర్మిషన్ కూడా మనమే తీసుకున్నాం. దేనికోసం? అతడు మన దేశ ప్రతిష్టను నిలబెట్టే ఆటగాడు కాబట్టి. మనం తీసుకునే ఏ నిర్ణయమైనా మరెవరూ వేలెత్తి చూపలేనిదిగా ఉండాలి. ఏ లాయర్ అయినా జర్నలిస్ట్ అయినా ఈ ప్రశ్న అడిగితే సమాధానం ఏం చెప్పగలం? అది వేరు ఇది వేరు. వీడు అమాయకురాలైన అమ్మాయిని రేప్ చేసి మరీ హత్య చేశాడు. హైదరాబాద్లో పరిస్థితి మీకు తెలీదు. కాలేజీ స్టూడెంట్స్ అంతా గొడవ చేస్తున్నారు. అతడికి బెయిల్ ఇవ్వడానికి కూడా వీల్లేదని పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేయబోతున్నారు. కాదంటే మరీ గొడవైపోతుంది, రాఘవరెడ్డి ఆవేశంగా అన్నాడు. బాంబే చేరగానే విజయకుమార్ నుంచి అతను ఫోన్ అందుకున్నాడు. అందుకే ధీమాగా అనేశాడు. అంతవరకు కేసులో లేని రేప్కి పునాది అక్కడే పడింది. అలా అయితే సమస్య లేదు. బెయిల్ దొరకకుండా అతడి ఇక్కడికి రాలేడు, ఆడలేడు. అప్పుడు ఇక మన మీద మాట కూడా రాదు అన్నాడు చౌదరి. రాఘవరెడ్డి కంగు తిన్నాడు. విషయం ఇలా మలుపు తిరుగుతుంది అనుకోలేదు. రాయన్న రేప్ చేసి హత్య చేయడం చూసిన ప్రత్యక్ష సాక్షులున్నారా అడిగాడు చందు బోర్డే. లేరు, కానీ బలమైన సాక్ష్యాలైతే ఉన్నాయట, రెడ్డి నీరసించిపోయాడు.
కేవలం అలాంటి సాక్ష్యాలతో నేరాలు రుజువైపోతే మనకిన్ని కోర్టులు అక్కర్లేదు. కోర్టులో కేసులు సంవత్సరాల తరపడి సాగిపోవు. తీర్పు ఇచ్చే జడ్జి అన్ని సాక్ష్యాలు క్షుణ్ణంగా పరిశీలిస్తాడు. మనం ఆ జడ్జి కంటే గొప్పవాళ్ళం కాదు. ఆయన తీర్పుకే మనం కట్టుబడి ఉందాం. అందులో రాయన్న ఆడబోయేది టెస్ట్ మ్యాచ్ కాదు. ఈ ఆటలో అతడు తన నైపుణ్యం ప్రదర్శించకపోతే ఎలాగూ ఛాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మనల్ని ప్రశ్నించేవాళ్ళు కూడా ఉండరు అన్నాడు. మీటింగ్ ముగిసిందన్నట్లుగా లేచి నిలబడుతూ రాఘవరెడ్డికి మరి మాట్లాడేందుకు అవకాశం దొరకలేదు. కిరణ్మయి 2 గంటల నుంచి ఆ చెట్టు కిందే నిలబడి ఉంది. కోర్టు లోపల ఏం జరుగుతుందో తెలియటం లేదు. ఆమెతో ఎక్కువగా మాట్లాడకపోయినా ఆమె బాధలో పాలు పంచుకుంటున్నట్లు రాయన్న స్నేహితుడు దగ్గరలోనే నిలబడి ఉన్నాడు. కిరణ్మయిని చూస్తుంటే అతడికి బాధగా ఉంది. ఉదయం నుంచి ఆమె ఏమీ తినలేదు, అసలు కూర్చోలేదు కూడా. ఎంతసేపు అలా నిలబడతారు, అలా ఆ చెట్టు కిందే కూర్చోండిపోని అన్నాడు మెల్లిగా. పర్వాలేదులేండి, ఇంకా ఎంతసేపు అవుతుందంటారు అడిగింది కిరణ్మయి. అయిపోవచ్చిందట, బయట కోర్టు జవాను చెప్పాడు. బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తే మనం ఏం చెయ్యలేం కదూ. అవును, ఏమీ చేయలేం ఒప్పుకున్నాడు అతడు. అది ఆయన మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో కదా. అసలే ఈ పరిస్థితికి మానసికంగా కృంగిపోయి ఉంటారు. ఇక ఎప్పటికీ క్రికెట్ బ్యాట్ పట్టుకోకపోవచ్చు కూడా. కోర్టు విధించే శిక్ష కంటే ఆ శిక్ష మరింత భయంకరమైనది కదూ. అతను ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. తనకు తెలిసినంత వరకు ఈమెకు రాయన్నతో పెద్ద పరిచయం కానీ రాయన్నకు క్రికెట్ పట్ల ఉన్న అభిమానం గురించి కానీ పూర్తిగా తెలియవు. అసలు క్రికెట్ అంటే ఏమిటో పూర్తిగా తెలియని అమ్మాయిని రాయన్న వివాహం చేసుకోవడమే స్నేహితులందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. కానీ ఈ అమ్మాయిలో తను ఊహించలేనంత గొప్ప అండర్స్టాండింగ్, ఉన్నతమైన వ్యక్తిత్వము, తెలివితేటలు ఉన్నాయి. రాయన్న చాలా అదృష్టవంతుడు అనుకున్నాడు. మీరనుకున్నది నిజమే, రాయన్న చాలా సెన్సిటివ్. కానీ మీలాంటి వ్యక్తి సాహచర్యంలో అతడు తప్పక మామూలు మనిషి అవుతాడు, ఆ నమ్మకం నాకుంది. అంతేకాదు మంచి ప్లేయర్ అవుతాడు కూడా నమ్మకంగా అన్నాడు. కిరణ్మయ్య అతడి మాటలు విన్నట్లే లేదు. అన్నట్లు రాయన్న రేపు ఢిల్లీ వెళ్ళాలంటే టికెట్ క్రికెట్ బోర్డు వాళ్లే అరేంజ్ చేస్తారా లేక మనమే కొనుక్కోవాలా అడిగింది. ఏమో సరిగ్గా తెలియదు. మనం కొనుక్కుని వెళితే తర్వాత వాళ్ళు డబ్బులు తిరిగిస్తారు అనుకుంటాను. ఏం, అదే మనమే టికెట్ కొనుక్కోవాలి అంటే ఒక్క రోజులో రిజర్వేషన్ దొరుకుతుందా? అంత దూరం రిజర్వేషన్ లేకుండా ప్రయాణం చేయడం కష్టం కదూ. రాత్రంతా నిద్ర లేకుండా వెళ్ళి ప్రాక్టీస్లో ఏం పాల్గొనగలడు? నిజమే, కానీ రాయన్న బయటకు రానివ్వండి, నేను వెళ్ళి టికెట్ సంగతి చూస్తాను. ఆ విషయంలో మీరేమి దిగులు పెట్టుకోకండి, నేను అరేంజ్ చేయగలను. థ్యాంక్స్, కిరణ్మయి కృతజ్ఞతగా చూసింది అతడి వైపు. నా ఆలోచనలు మీకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయనుకుంటాను. చిన్నప్పటి నుండి మా ఇంట్లో చాలా విషయాలు చూస్తూ వచ్చానండి. ఇంటి నిండా జనం ఉంటారు, కానీ ఏది ముందుగా ప్లాన్ వేసుకుని అమల్లో పెట్టరు. అనవసర విషయాలకు ప్రాధాన్యతనిస్తూ అవసరమైన వాటిని మర్చిపోతారు. చిన్న దుర్ఘటన జరిగితే విచారిస్తూ కూర్చోవడం తప్ప తర్వాత కార్యక్రమం గురించి ఆలోచించకపోవడం మనలో పెద్ద అవలక్షణం. ఆమె మాటల్లో సత్యం అతడికి బోధపడింది. ఇప్పటి వరకు అతడు రాయన్నలోని క్రీడాకారుడికి ఫ్యాన్. కానీ ఒక్కరోజులో అంచెలంచెలుగా బహిర్గతమవుతున్న కిరణ్మయి వ్యక్తిత్వానికి అతడు అభిమానైపోయాడు. నేనున్నానుగా, ఈ విషయాలన్నీ నాకు వదిలేయండి. అదిగో లాయర్ గారు వస్తున్నారు, ఆతృతగా నడిచాడు అటువైపు. ఆత్మీయత, అభిమానం, అనుబంధం ఏర్పడడానికి ఏళ్ల తరబడి పరిచయం అవసరం లేదు. కల్లాకప్టం లేని ఆ కాస్త సంభాషణ చాలు. కిరణ్మయి చెమ్మగిలిన కళ్ళను తుడుచుకునే ప్రయత్నం కూడా చేయకుండా వాళ్ల వైపు నడిచింది. విజయ్ కుమార్ చాలా ఉత్సాహంగా ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ రోజు తమ క్లబ్ తరపున సికింద్రాబాద్ 11 జట్టుతో వన్డే మ్యాచ్ ఆడి వచ్చాడు అతడు. అవతల టీంలో నేషనల్ ప్లేయర్స్ అయిన శివలాల్ యాదవ్, అర్షద్ అయూబ్ ఉన్నారు. తమ టీం గెలిచే ఆశ వదులుకున్న సమయంలో అతడు విజృంభించి ఆడాడు. అవుట్ అవ్వకుండా 92 పరుగులు చేశాడు. చిత్తుగా ఓడిపోతుందనుకున్న టీం గెలవడంతో అందరూ అతని చుట్టుముట్టేసి అభినందనల వర్షం కురిపించారు. మంచి ఫామ్లో ఉన్నావోయ్, మన జట్టులో నీ ఎంపిక ఖాయం అన్నాడు యాదవ్. ఆడుతున్నప్పటికంటే ఇప్పుడు వీళ్ళ ప్రోత్సాహం అతడికి ఎక్కువ ఉత్సాహాన్ని ఇచ్చింది. ఉదయం నుంచి అన్ని శుభవార్తలే. లేవగానే పేపర్లో రాయన్న అరెస్ట్ వార్త, రాఘవరెడ్డిని వెంటనే బొంబాయి పంపగలగడం, రాజారావు సహకారం, ఇప్పుడే విజయోత్సాహం, అన్నీ అనుకున్నట్లు జరిగిపోయాయి. నాకేమైనా ఫోన్ కాల్స్ వచ్చాయా? ఇంటికి రాగానే అడిగాడు. బాంబే నుంచి రాఘవరెడ్డి, ఊళ్ళో నుంచి రాజారావు చేశారని చెప్పాడు నౌకరు. విజయకుమార్ ఉత్సాహంగా బాంబే డయల్ చేశాడు. ఏమైంది, రాయన్కు బెయిల్ దొరకకుండా చేశావా అడిగాడు రెడ్డి ఆతృతగా అటు నుంచి. ఏమో ఇంకా తెలియదు, అక్కడేమైంది అన్నాడు కుమార్. సారీ, పని జరగలేదు, బోర్డులో వాళ్ళు ఒప్పుకోలేదు అన్నాడు రెడ్డి నిస్పృహగా. అంటే నీ వల్ల కాలేదన్నమాట, విసురుగా ఫోన్ పెట్టేశాడు. అతడి ఉత్సాహం అంతా చచ్చిపోయింది.
ఇంత ఖర్చు పెట్టినా ఫలితం దక్కలేదు. ఇక ఒకటే ఆశ మిగిలింది. రాజారావుకు ఫోన్ చేసి బెయిల్ విషయం అడిగాడు. రాయన్నకి బెయిల్ దొరికిందట అన్నాడు రాజారావు. కుమార్ మొహం మీద ఒక్కసారిగా కడివెడు చన్నీళ్లు కొట్టినట్లయింది. అలాగా పోనీలే అన్నాడు పైకి ఏమీ పట్టనట్లుగా, లోపల ఆవేశాన్ని అణుచుకుంటూ. ఆ హాస్టల్ అమ్మాయి గొడవ ఏమైంది అని అడిగాడు. ఈ అమ్మాయిలు ఎంత స్టూపిడ్స్ ఫూల్స్ అనుకోలేదు. రమణి కష్టపడి అందరినీ కూడగట్టుకుందట. తీరా బయలుదేరేసరికి అపురూప లక్ష్మి అమ్మ నాన్న కుటుంబం అంతా వచ్చారట. వాళ్ళు హాల్లో ఏడుస్తూ కూర్చుంటే ఈ అమ్మాయిలంతా దిష్టిబొమ్మల్లా మళ్ళీ అలాంటి అవకాశం దొరకదేమో అన్నట్లు చూస్తూ ఆనందించినట్లున్నారు. ఈ లోపల పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. వీళ్ళు వెళ్ళేసరికి రాయన్నకు బెయిల్ దొరకడం, వాడి ఇంటికి వెళ్ళిపోవడం కూడా జరిగిపోయాయి అన్నాడు రాజారావు. ప్రస్తుత సమాజంలో స్ట్రైక్ చేయడానికి ఎంత సిల్లీ కారణం చాలో, అది మానేయడానికి ఎంత చండాలమైన రీజన్ సరిపోతుందో చెప్పడానికి ఈ ఉదాహరణ చాలు. అధ్యాయం 3. 16 గంటల సమయం ఎంత భారంగా గడిచిందో ఆ తర్వాత 2 గంటలు అంత వేగంగా గడిచిపోయాయి. లాయర్ వెంకటరత్నం బయటకు రావడమే ఆలస్యం. బెయిల్ కోసం పర్సనల్ బాండ్ ఇవ్వాలనగానే రాయన్న తండ్రి వచ్చి ఆ పని చేశాడు. ఆ తర్వాత పనులన్నీ వేగంగా జరిగిపోయాయి. సాయంత్రం 5:30కి రాయన్న కస్టడీ నుంచి బయటకు వచ్చాడు. మనిషి చాలా కృంగిపోయి ఉన్నట్లు అతడి వాలకం చెబుతుంది. రాయన్న తండ్రి కంటినీరు పెట్టుకోవడం తప్ప నోరు విప్పి ఒక్క మాటైనా అనలేదు. చేయాల్సిందంతా తన చేతిలోనే ఉందని కిరణ్మయికి అర్థమైపోయింది. పోలీసులు ఛార్జ్షీట్ ఫైల్ చేయడానికి ఇంకా కొంతకాలం పడుతుంది, మీరు 2-3 రోజుల తర్వాత వచ్చి నన్ను కలవండి అని వెంకటరత్నం రాయన్న వైపు తిరిగి, మీరు బాధపడాల్సింది భయపడాల్సింది ఏమీ లేదు, ఆట మీద దృష్టి కేంద్రీకరించండి, విష్ గుడ్ లక్ అంటూ అతనితో కరచాలనం చేసి వెళ్ళిపోయాడు. కిరణ్మయి మామగారు దగ్గరగా నడిచింది. మామయ్య, మీరు మా ఇంటికి వెళ్ళి నా గురించి దిగులు పడవద్దని మా వాళ్ళతో చెప్పండి. బహుశా రేపు రాత్రి ఢిల్లీ మా ప్రయాణం ఉంటుందేమో. నేను వచ్చి బట్టలన్నీ తెచ్చుకుంటాను. మరి ఇప్పుడు ఎక్కడికి వెళదామని అడిగాడు ఆయన. ఈయన అద్దెకు తీసుకుని ఉంటున్న ఇల్లుందిగా, అక్కడికి వెళ్తాం. మా ఇంటికి వస్తే అక్కడ మా వాళ్ళ ప్రవర్తన ఈయనకు మనస్తాపం తప్ప మనశ్శాంతినివ్వదు. అందుకే చెబుతున్నా మామయ్య, మా వాళ్ళని ఎవరిని రానివ్వకండి, ఏదో సర్ది చెప్పేయండి అంది వేడుకోలుగా. అలాగేనమ్మా, నీకు ఎలా మంచిదనిపిస్తే అలా చేయి. ఇదిగో ఇది ఉంచు. జేబులో నుంచి కొంత డబ్బు తీసి అందించాడు. ప్రయాణానికి ఎంత ఖర్చు అవుతుందో ఏమిటో రేపు తీసుకొచ్చి ఇస్తాను, దేనికి ఇబ్బంది పడకండి. కిరణ్మయి కృతజ్ఞత నిండిన కళ్ళతో అతడిని సంస్కరించింది. ఆయన కదిలిపోయాడు. నిజానికి ఇవన్నీ తను చేయాలి. చదువుకున్న అమ్మాయి తన కోడలవ్వగానే కోడలవ్వాలనే కోరిక ఎంత ఉచితమైందో ఇప్పుడు అర్థమవుతుంది. కిరణ్మయి తన నమ్మకాన్ని వమ్ము చేయడం లేదు. అది తృప్తికరంగా ఉందాయనకు. వస్తానమ్మా జాగ్రత్త చెప్పి వెళ్ళిపోయాడు. భార్యాభర్తలు ఇద్దరు మాత్రం మిగిలారు. పగలంతా తల ఎత్తి సూర్యుడి గమనాన్ని అనుసరించి చూస్తూ, అతడు కనుమరుగవగానే అలసటతో తలలు వాల్చేసిన పొద్దుతిరుగుడు పువ్వుల్లా వాడిపోయి ఉన్నారిద్దరు, రాయన్న మరీనూ. కిరణ్మయి చిరునవ్వుల ఉత్సాహాన్ని మొహాన పులుముకుని అతడికి దగ్గరగా నడిచింది. మన ఇంటికి వెళ్దామా అడిగింది మెల్లగా. రాయన్న మాట్లాడలేదు. మనసులో బాధ ముఖంలో ప్రతిబింబిస్తుంటే బొమ్మలా నిలబడిపోయాడు. కిరణ్మయి ఆటో పిలిచి అడ్రస్ చెప్పింది. అలాంటి పరిస్థితుల్లోనూ రాయన్న ఆమె దూరాలోచనను అభినందించకుండా ఉండలేకపోయాడు. పరిస్థితి ఇలా వస్తుందని తెలిసినట్లుగా అడ్రస్ తీసి దగ్గర పెట్టుకుంది. ఈమె తన భార్య అనుకోగానే ఏదో తెలియని రిలీఫ్. అంతలోనే ఇలాంటి అమ్మాయిని కూడా కష్టపెడుతున్నానే అని ఏదో దిగులు. 2 గదుల చిన్న పోర్షన్ అది, చిన్న వంటిల్లు, మరో గది పెద్దది, పక్కనే బాత్రూమ్. కిరణ్మయి అంతా చూసి వచ్చి ఓ కుర్చీలో కూర్చుంటూ బాగుంది అంది. రాయన్న తలుపు దగ్గర నుంచి కదల్లేదు. అతడి చూపులు నిస్తేజంగా శూన్యంలో నిలిచిపోయాయి. ఘనీభవించిన దుఃఖం చిరుస్పర్శకు పగిలి పద్దలవుతుంది. కిరణ్మయి కూడా కదల్లేదు. ఆమె అతడికి అందించాలనుకుంటున్నది సానుభూతి, జాలి కావు, ధైర్యం, ఆత్మవిశ్వాసం. అలా నిలబడ్డారేం, వచ్చి కూర్చోండి, మన ఇంట్లో మనకు మర్యాదలు ఎందుకు అంది నవ్వుతూ. రాయన్న మెల్లగా కదిలి వచ్చాడు. నెమ్మదిగా ఆమె కాళ్ళ దగ్గర కూర్చొని ఆమె ఒళ్ళో తలపెట్టుకున్నాడు. కిరణ్మయి చలించిపోయింది. వద్దంటే వచ్చే కన్నీళ్లకు, పోనిమ్మనే వ్యర్థ వైరాగ్యాలకు కానిమ్మనే అసందర్భ నిర్లిప్తతకు గోడ మీద రాలిపోతున్న కాలం ఏమీ చెప్పదు. గడియారం గుండె విప్పదు. కదంటే కావలసిన చోట ఆనందాన్ని అతికించవచ్చు, వద్దనుకుంటే విషాదాన్ని తీసివేయనూ వచ్చు. జీవితం అలా కాదే, అది రచయిత జ్యోరిష్ డిక్షన్ నుంచి జారిపోయిన చేదు సత్యం. వసంతాలు లేకుండానే వర్షాలు గడిచిపోయినాయి. కొత్త చిగుళ్ళకి కాలం ఇంకా రాలేదనుకుని కోకిలలు వెనుదిరిగాయి.
ఓ క్షణాన్ని పోగొట్టుకుంటే వెతుక్కోవడానికి జీవితకాలం పడుతుంది. ఒక జ్ఞాపకాన్ని దాచుకుంటే వదిలించుకోవడానికి కూడా జీవితకాలం పడుతుంది. 4 రోజుల్లో ఎన్ని మార్పులు! సంతోషం అకృత్తిలా వెలిగింది, విషాదం బూడిదలా మిగిలింది. తలుపు చప్పుడైతే వెళ్ళి తీసింది. స్నేహితుడు వచ్చాడు. రిజర్వేషను దొరకలేదు, వెయిటింగ్ లిస్ట్లో ఇచ్చారు. బర్త్ దొరకటం కష్టం కాదన్నాడు. టికెట్ ఏమిటి? ఇంతసేపటికి మొట్టమొదటిసారి మాట్లాడాడు రాయన్న. అదంతా సిస్టర్ చెప్తారు అని వెళ్ళబోయి ఆగి వచ్చి వెనక్కొచ్చి, నువ్వు చాలా అదృష్టవంతుడివి రాయన్న. అదృష్టాన్ని అందుకోవడం చాలా సులభం, నిలుపుకోవడం నీ చేతుల్లో ఉంది. సిస్టర్ని బాధపెట్టకు అని వెళ్ళిపోయాడు. రాయన్న కిరణ్మయి వైపు అర్థం కానట్లు చూశాడు. మనం ఢిల్లీ వెళ్తున్నాం, టెలిగ్రామ్ వచ్చింది అంటూ ఆ కాగితాన్ని అందించింది. అతడు సెలెక్ట్ అయినట్లు టెలిగ్రామ్ అది. చదివి నెమ్మదిగా తలపైకెత్తాడు. అతడి చేతివేళ్ల కంపనం స్పష్టంగా తెలుస్తూ ఉంది. అతడి కళ్ళల్లో తడి స్పష్టంగా తెలుస్తుంది. పిలవకుండానే ఎన్ని స్వప్నాలో ఈ కళ్ళకి! తెల్లవారి దుప్పటి తులిపితే సాక్ష్యం దొరకదొక్క స్వప్నానికి. ఆ శోభనం రోజు అర్ధరాత్రి పోలీసులు కాకుండా పోస్ట్ మ్యాన్ వచ్చి ఈ టెలిగ్రామ్ అందించి ఉంటే ఎంత బాగుండేది. మల్లెపూల పానుపు మీద ఆనందం అక్షరాలుగా విచ్చుకునేది. ప్రతి మనిషికి జీవితంలో కొన్నే మధుర ఘడియలు ఉంటాయట. మిగతా జీవితం అంతా దానికి ఉపోద్ఘాతమో స్మృతి మాత్రమేనట. ఎంత నిజం! ఏం ఆలోచిస్తున్నారు? అడిగింది కిరణ్మయి. ఏమీ లేదు, నిర్లిప్తంగా అన్నాడు అతను. మన ఒప్పందం సంగతి మర్చిపోయారా? అడగ్గానే చెప్పాలని నిర్ణయించింది మీరే, నవ్వుతూ అంది. నేను ఇప్పట్లో ఆడలేను కిరణ్, నన్ను బలవంతం చేయకు. కిరణ్మయి ముఖం మీద చిరునవ్వు చెరగలేదు. మీరు ఎందుకలా అనుకుంటున్నారు? మీరు ఆడాలి, ఆడతారు. ఆమె స్వరం మంద్రంగా మారిపోయింది. నేను ఈ హత్య చేయలేదు, నువ్వైనా నన్ను నమ్ము అన్నారు మీరు. నేను నమ్మాను, ఎలాంటి తప్పు చేయలేదని మీ అంతరాత్మకి తెలుసు. అలాంటప్పుడు ఎవరో మీ మీద చేయని నేరం మోపడానికి ప్రయత్నిస్తే దానికి మీ భవిష్యత్తు నాశనం చేసుకోవడం సమంజసమా? ఈ జీవితం మనది. మన సుఖం, సంతోషం, విజయం మనం అనుభవించినట్లుగా మరొకరు అనుభవించలేరని తెలుసుకోవాలి. మన కోసం మనం బ్రతకాలి. ఈ పరిస్థితిలో మీ లక్ష్యం క్రికెట్, మీ దృష్టి ఆ లక్ష్యం మీదనే కేంద్రీకరింపబడాలి. నువ్వు చెప్పేది నిజమే కిరణ్, కానీ ఈ పరిస్థితులతో 10 మందిలోకి వెళ్ళి ఆడడం నా వల్ల కాదేమో అనిపిస్తుంది. మీరలా భయపడే కొద్దీ ఈ జనం నిజంగా తప్పు చేశాడేమో అనుకుంటారు. మీ వ్యతిరేకులు మరింత ప్రచారం చేస్తారు. ఈ జనం ఫాస్ట్ బౌలర్ చేతుల్లో బంతి లాంటి వాళ్ళు. మనం లాగి పెట్టి కొడితే ఎక్కడో వెళ్ళి పడతారు. కొంచెం బెదిరితే మన మీద నుంచి దూసుకుపోతారు. రాయన్న మాట్లాడలేదు. ప్రొద్దున నుంచి మనం ఏం తినలేదు, ముందు టీ తీసుకొస్తాను. ఈ లోపల మీ ఆలోచన ముగించండి, నవ్వుతూ అని లోపలికి వెళ్ళింది. రాయన్న పిరికివాడు కాదు, ఆత్మ న్యూనతాభావంతో కుమిలిపోయేవాడు కాదు. అనుకోకుండా తగిలిన ఈ దెబ్బ నుంచి తట్టుకోలేకపోతున్నాడు. ఆమె మాత్రం తన మొహంలో చిరునవ్వు, ధైర్యము ప్రతిక్షణం కనపడేలా ప్రయత్నిస్తోంది. 15 గంటల తర్వాత కిరణ్మయి ట్రేతో ముందు గదిలోకి వెళ్ళింది. రాయన్న కూర్చున్న స్థితిలో ఎలాంటి మార్పు లేదు. నేను ఓడిపోయానా అనుకుంది. మనసంతా బాధ. ఏం చేయాలి? ఏం చేసి తన భర్తను తిరిగి ఈ పనికి ఉద్యుక్తుని చేయాలి? గడ్డం పెరిగి కళ్ళు పీకిపోయి మూర్తిభవించిన నైరాస్యంలో ఉన్న అతడిని ఎలా మార్చాలి? ఆమె అతడి వైపే చూస్తుంది. అతడు నెమ్మదిగా తల తిప్పాడు. ఆమె వైపు చూసి నవ్వాడు. ఆ నవ్వు పువ్వు రేకులు విచ్చుకున్నట్లుగా ఉంది. బాక్సింగ్ బరిలో ప్రత్యర్థి కొట్టిన దెబ్బకి కుప్పకూలిన మనిషి సర్వశక్తులు కూడగట్టుకుని లేస్తున్నప్పుడు ప్రేక్షకులు ఇచ్చే స్ఫూర్తిలా ఆమె కూడా నవ్వింది. తనలో తానే చాలాసేపు ఏదో ఆలోచించుకుంటున్నట్టు అతడు మౌనంగా ఉండి ఒక నిర్ణయానికి వచ్చినట్టు హఠాత్తుగా తలెత్తి, అపురూప్ లక్ష్మి గురించి నీకు చెప్పాలి అన్నాడు. అంతసేపు అతడు దేని గురించి ఆలోచిస్తూ సందిగ్ధావస్థలో ఉన్నాడో ఆమెకు అర్థమైంది. ఉత్సాహంగా ముందుకు వంగి, గుడ్ ఐడియా, నాకు ఆమె గురించి తెలుసుకోవాలని ఉంది, చెప్పండి అంది. మనిషి బాధలో ఉన్నప్పుడు ఆ విధంగా ఎక్కువగా మాట్లాడి మనసులో ఉన్నదంతా వెలిగక్కటం ఎప్పుడూ మంచిదే, ముఖ్యంగా ఇంట్రావర్ట్స్కి, రాయన్న చెప్పడం ప్రారంభించాడు. అపురూప లక్ష్మితో నా పరిచయం 1 సంవత్సరం క్రితం జరిగింది. కళాకారులు, క్రీడాకారులు సాధారణంగా మధ్యతరగతిలోంచే ఎక్కువ వస్తూ ఉంటారు. కృషి, పట్టుదల, ఏదో సాధించాలన్న తపన కడుపుకే ఎక్కువగా ఉంటుంది. తమ రంగంలో కొద్ది కొద్దిగా పైకి వచ్చే కొద్దీ పరిధి విస్తృతమవుతూ ఉంటుంది. కొత్త పరిచయాలు, సమాజంలో పేరు, పెరుగుతున్న కీర్తి, అన్నింటికన్నా ముఖ్యంగా ఆపోజిట్ సెక్స్ వ్యక్తుల కళ్ళల్లో మెచ్చుకోలు, అదంతా కేవలం అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ఈ ఆనందం వ్యాపారవేత్తలకు, రాజకీయ నాయకులకు దొరకదు. అదొక ట్రాన్స్. అదే కళాకారుడికి, క్రీడాకారుడికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది.
మరింత సాధించాలన్న తపన్ని ఇస్తుంది. ఆ పీరియడ్లో తను ఎవరెస్ట్ శిఖరం మీద ఉన్నంత గొప్పగా ఫీల్ అవుతాడు. కిరణ్ మయ్యకి ఇదంతా తెలుసు. దీనికి సైకాలజీ చదవనక్కర్లేదు. అతడు చెప్పేది వింటూ ఆమె అదే ఆలోచిస్తుంది. ఆ రోజు మొట్టమొదటి సెంచరీ చేశాను అన్నాడు రాయన్న. మేము డ్రెస్సింగ్ రూమ్లోకి వెళుతుండగా కొంతమంది అమ్మాయిలు వచ్చి ఆటోగ్రాఫ్లు అడిగారు. చాలా కొత్త అనుభవం అది. ఒక పక్క ఆనందం, మరో పక్కలో ఏదో తెలియని ఉద్వేగం. అందరికీ గబగబా సంతకాలు పెట్టి ఇచ్చాను. కొంత అనుభవం ఉన్న నాతోటి ప్లేయర్స్ నవ్వుతూ జోకులు వేస్తూ మాట్లాడుతున్నారు. నాకంతా కొత్తగా ఉంది. గబగబా అన్ని పుస్తకాల్లోనూ సంతకాలు పెట్టి ఇచ్చాను. అందరూ వెళ్ళిపోయిన ఒక అమ్మాయి మాత్రం అక్కడే ఉండిపోయింది. నాకేం మాట్లాడాలో తెలియలేదు. మీ పేరు అన్నాను. అపురూప లక్ష్మి. ఏం చదువుతున్నారు చెప్పింది. ఆ తర్వాత ఏం మాట్లాడాలో తెలియలేదు. చుట్టూ అందరూ నాకేసే చూస్తున్నారేమో అన్న భయం. లోపలికి వెళ్ళాలి అన్నాను. నా పెన్ను అంది. నాలిక ఖర్చుకున్నాను. పొరపాటున సంతకాలు చేసి జేబులో పెట్టేసుకున్నాను. తీసి ఇచ్చాను. ఇచ్చేస్తూ ఆ పెన్ వైపు చూశాను. చాలా సాధారణమైన పెన్ను. నా చూపును మరోలా అర్థం చేసుకున్నట్లు, అది మా తాతగారు ప్రజెంట్ చేసిన పెన్ను, ఆయన ఈ మధ్యనే పోయారు అంది. నేను నొచ్చుకుంటున్నట్లు ఐఎమ్ సారీ అన్నాను. అప్పుడే మొదటిసారి ఆ అమ్మాయి మొహంలోకి పరికించి చూశాను. 18 ఏళ్ళు ఉంటాయేమో. అమాయకమైన కళ్ళు, గుండ్రటి ముఖం. ఆ అమ్మాయిలో ఏదో తెలియని ఆకర్షణ ఉంది. ఓహో కాదు, అది ఆకర్షణ కాదు, ఏదో బేలతనంతో కూడిన అందం. రాయన్న కొంచెంసేపు ఆగాడు. కిరణ్మయి తల వంచుకుని వింటుంది. మనసులో ఏమోలో కాస్త విషాదం మొహంలో కనబడదు. భర్త స్నేహితురాలి గురించి భార్య వినవలసి వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలో ఏ సైకాలజీ పుస్తకంలోనూ వ్రాయబడలేదు. అతను తిరిగి చెప్పసాగాడు. ఆమె పెన్ తీసుకుని థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయింది. తల వంచుకుని ఆమె అలా నడిచి వెళ్ళిపోవడం ఎందుకో బాగా గుర్తుండిపోయింది. చిన్నప్పటి నుంచి నేను కూడా ఇలాంటి ఆత్మీయతకు దూరంగా పెరగడం దానికి కారణం అని నేను అనుకున్నాను. 5 రూపాయల పెన్నును కూడా అంత అభిమానించే అపురూప లక్ష్మి సెంటిమెంట్ నన్ను చాలా కాలం వెంటాడింది. కొన్ని భావాలకు తర్కాలు ఉండవు. వారం రోజుల తర్వాత రాజారావు ఓ పార్టీ ఇచ్చాడు. అతడి స్నేహితురాలు రమణితో పాటు మరో 4 స్నేహితురాలు వచ్చారు. అందులో అపురూప లక్ష్మి కూడా ఉంది. అదే 2వ అమ్మాయిని చూడడం. మాటల్లో ఆమె వివరాలు మరిన్ని తెలిసాయి. ఆమె తండ్రి బీడీఓ, రాయలసీమలో పనిచేస్తున్నారు. లక్ష్మికి ఒక అన్నయ్య, ఒక తమ్ముడు, చెల్లి ఉన్నారు. వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కొన్ని కుటుంబాల్లో అంతే. ఇంటిలో భోజనం దగ్గర నుంచి అందరూ కలిసే చేస్తారు. తమలో తామే మిత్రుల్లాగా, ఆప్తుల్లాగా కలిసిపోతూ ఉంటారు. అంత చక్కటి కుటుంబం నుంచి వచ్చిన అపురూప లక్ష్మి ఒక్కసారిగా తన వాళ్ళనందరినీ వదిలి బయట ప్రపంచంలో ఉండవలసి వచ్చేసరికి నీటి నుంచి బయటపడ్డ చేపలా విలువెల్లాడిపోయింది. బెంగతో చాలా రాత్రులు ఏడ్చేదట. అప్పుడే పరిచయమైంది ఆ అమ్మాయికి రమణితో. సాధారణంగా మనం ఒక క్లాసులో కానీ హాస్టల్లో కానీ చేరగానే ముందు ఒకరిద్దరు పరిచయం అవుతారు. మొదటి రోజే గొప్ప స్నేహం అయిపోతుంది అది. తరువాత నెమ్మదిగా వాళ్ళు రాలిపోయి తమ అభిరుచులతో సరిపోయే అసలు స్నేహితులు ఏర్పడతారు. అపురూప లక్ష్మి తన బెంగ మర్చిపోవడానికి రమణి వెంట తిరిగేది. ఈ రమణి అనే అమ్మాయి డేర్ డెవిల్, తెలివిగలదే, కానీ ఆమెది ఒక నాయకురాలి ప్రవృత్తి. పర్వర్టెడ్. పాప్కార్న్ తింటూ 10 మందిని వెంటేసుకుని మార్నింగ్ షోలకు వెళ్ళడం, బాయ్ ఫ్రెండ్స్, రకరకాల అనుభవాలనే పేక ముక్కలతో కట్టిన మేడలాంటి జీవితం. అప్పట్లో రమణి నాకు కూడా గొప్ప వ్యక్తిగా కనిపించేది. కానీ తొందరలోనే ఆమె అంటే విసుగు అసహ్యం కలిగింది. మరోవైపు అపురూప లక్ష్మి అంటే జాలి, ఏదో తెలియని అభిమానం. మన స్వంత మనిషి చెడిపోతూ ఉంటే మనకి కలిగే ఫీలింగ్. బహుశా లక్ష్మిని రమణి నుంచి దూరంగా లాగడం కోసమే లక్ష్మితో పరిచయం పెంచుకున్నట్లున్నాను. అది ఆత్మవంచన అని కిరణ్మయ్యకి తెలుసు. కానీ మగవాడిలో ఆ మాత్రం ఈగో స్త్రీని ఆకర్షించడానికి చేసే ప్రయత్నం క్షమార్హం, రాయన్న చెప్పసాగాడు. లక్ష్మి నాకు దగ్గరైంది. నెమ్మదిగా తన తల్లిదండ్రుల మీద బెంగ కూడా తగ్గినట్లు కనిపించేది. కానీ నాకు రోజురోజుకి సమయం విలువ తెలియసాగింది. మునుపటిలాగా కుదిరేది కాదు. క్రికెట్ కోసం ఎక్కువ టైం వెచ్చించవలసి వచ్చేది. ఈ లోపల మన పెళ్లి సెటిల్ అయింది. హాస్టల్కి వెళ్ళి స్వీట్స్ ఇచ్చి వచ్చాను. ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కూడా సంతోషంగానే ఉంది. పెళ్ళికి తప్పకుండా వస్తానంది, కానీ రాలేదు. నేను అంతగా పట్టించుకోలేదు. మన పెళ్ళైన మర్నాడు ఒకసారి కలవమని చీటీ రాసి పంపింది. అప్పుడు వీలు కాక మర్నాడు వెళ్ళాను. వారం రోజులకే మనిషి అదోలా అయిపోయింది. నీరసంగా ఉంది. బాగా ఏడ్చినట్లు కళ్ళు ఉబ్బిపోయున్నాయి. కారణం అడిగితే చెప్పలేదు. ఇంటి నుంచి ఏదైనా దుర్వార్త తెలిసిందా అంటే అలాంటిది ఏమీ లేదంది. చాలా విరక్తిగా ఉంది, కారణం మాత్రం ఏమీ లేదు అనేసింది. నేను కాస్త ధైర్యం చెప్పాక నవ్వుతూనే మాట్లాడింది. 10 నిమిషాలు మాత్రం ఉండి వచ్చేసానంతే.
అదే నేనామని చివరిసారిగా చూడడం. ఆ రాత్రి పోలీసులు వచ్చే వరకు లక్ష్మిని ఇక చూడలేననే చేదు నిజం నాకు తెలియదు. ఇంత ఘోరం జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు, రాయన స్వరం వణికింది. అపురూప లక్ష్మి మరణం వల్ల తన మీద పడ్డ అభాండాన్ని కలిగిన బాధ మాత్రం కాదది. కిరణ్మయి మాట్లాడలేదు, అతన్ని ఓదార్చే ప్రయత్నమూ చేయలేదు. కొన్ని బాధల్ని సమయమే తగ్గించాలి. లక్ష్మి మిమ్మల్ని ప్రేమించిందా? మీతో తన పట్ల ప్రేమ లేనందుకు బాధపడి ఉంటుందా? అంటే మన పెళ్ళిన ఆమె మనసుకు బాధ కలిగించే అవకాశం ఉందా? అడిగింది కిరణ్మయి అతడు కాస్త తేరుకున్నాక. ఛా, అలాంటిది ఏమీ లేదు. నా పెళ్లి గురించి వస్తున్న సంబంధాల వివరాలన్నీ చెప్పేవాడిని. ఆమెలో అలాంటి ఉద్దేశం ఉంటే అప్పుడే తెలిసిపోయేది కదా. అంటే మన పెళ్లికి ముందు వారం 10 రోజుల్లోనే ఏదో జరిగి ఉండాలన్నమాట? అడిగింది కిరణ్మయి సాలోచనగా. నిజమే, ఆ రోజు కాస్త రెట్టించి అడిగితే కాసేపు అక్కడే ఉంటే జరిగేదేమిటో చెప్పేది అనుకుంటాను. నా దగ్గర ఏదీ దాచదు అన్నాడు. కిరణ్మయి మాట్లాడలేదు. ఆమెకు బాధగా అనిపించింది. ఆత్మహత్య అనేది ఒక రకమైన తాత్కాలిక ఉన్మాదావస్థలో మనుషులు అమలు జరిపేది. ఆ ఫిట్ మూడు పోగానే మళ్ళీ అంత ఆవేశం ఉండదు. తన ఆత్మహత్య రాయన్న కెరీర్ని అంతలా దెబ్బతీస్తుందని కానీ ఆ అమ్మాయికి తెలుసుంటే ఈ ప్రయత్నానికి పాల్పడి ఉండేది కాదేమో. కిరణ్మయికి అతడి మీద అనంతమైన జాలి పొంగింది. అప్రయత్నంగానే చేతులు చాచింది. అతడు చిన్న కురవాళ్లా వదికిపోయాడు. ఆమెకి ఇదంతా తమ మంచికి వచ్చిందో చెడుకు వచ్చిందో అర్థం కాలేదు. ఒక సాయంత్రం నుంచి మరొక సాయంత్రానికి చేరుకోవాలంటే చీకటి వాకిటి తలుపులు తెరిచి ఓ ఉదయాన్ని ఓ మధ్యాహ్నాన్ని దాటాలట. ఓ కోయిల పాట వినాలంటే 5 ఋతువుల్ని దాటాలట. నిజమైన ఒక ప్రేమను నెగ్గాలంటే ఎన్ని పరీక్షలు దాటాలో. ఇది నిజంగా అదృష్టమేనేమో. ఎందరో దంపతుల్ని ఏళ్ల తరబడి కలపలేని సహచర్యం ఒక కష్టం రూపంలో వచ్చి తమని 2 రోజుల్లో దగ్గర చేసింది. వెన్ యు స్లీప్ విత్ యువర్ హెడ్ ఆన్ మై బ్రెస్ట్ విత్ ఎ స్మైల్ ఆన్ యువర్ లిప్స్ ఎ మెల్టింగ్ ఏకింగ్ టెండర్నెస్ ఎన్సర్కిల్స్ మీ ఫర్ దెన్ యు ఆర్ మై చైల్డ్ యు క్లాస్ మై అన్వర్దీ ఫీట్ అండ్ ఇమోషన్ ఓవర్ పవర్డ్ విత్ టీయర్స్ ఇన్ మై ఐస్ ఇట్స్ గాడ్ దట్ యు బికమ్ ఫాదర్ సన్ లవర్ గాడ్ మై బిలవెడ్ వాట్ ఆర్ యూ. అధ్యాయం 4. సికింద్రాబాద్ స్టేషన్లో రైలు కదలడానికి సిద్ధంగా ఉంది. కిరణ్మయి ప్లాట్ఫామ్ మీద నిలబడి ఉంది. రాయన్న రైల్లో కిటికీ దగ్గర కూర్చున్నాడు. ఇద్దరూ ఏం మాట్లాడాలో తోచినట్లుగా ఒకరినొకరు చూసుకుంటున్నారు. కిరణ్మయ్యకి రిజర్వేషన్ దొరకలేదు. ఆ విషయం ఆమెకు బాధని కలిగించడం లేదు. కారణం, ఉదయం నుంచి రాయన్నలో కనిపిస్తున్న స్పష్టమైన మార్పు. ఆమె నిద్ర లేచేసరికి అతడు ప్రాక్టీస్కు వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చేసరికి క్రితం రోజు తాలూకు విషాద ఛాయలు అతడి ముఖంలో లేవు. ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కూడా వెళ్లాలన్న తన ఆలోచనని మార్చుకుంది కిరణ్మయి. ఒంటరిగా వెళుతున్నానన్న బాధ కాదు కిరణ్మయి, మన కుటుంబం కాకుల మధ్య నిన్ను ఒంటరిగా వెళ్లడం బాధగా ఉంది, మనసొప్పడం లేదు అన్నాడు రాయన్న. ఈ కాకుల బారి నుంచి తప్పించుకోవడం వదిలించుకోవడం నాకేం కష్టం కాదు. మీరు సంతోషంగా వెళ్ళి లాభంగా తిరిగి రండి చాలు అంది కిరణ్మయి. అతడిలో స్థిరపడిన ఆత్మస్థైర్యం ఆమెకు కొండంత బలాన్నిస్తోంది. గార్డు పచ్చజెండా ఊపుతున్నాడు. కదలబోతున్నట్లుగా రైలు కూత వేసింది. రాయన్న చేతులు కిరణ్మయి చేతి మీద బిగుసుకున్నాయి. చెప్పకూడదని తెలుసు కిరణ్, కానీ ఏమీ చెప్పలేకపోవడం కంటే తెలిసిన ఆ చిన్న పదాన్ని ఉచ్చరించకుండా వెళ్ళడానికి మనస్కరించడం లేదు. థ్యాంక్స్ కిరణ్మయ్యి అన్నాడు. శ్రావణ మేఘాల చిరుజల్లు శరీరానికి పులకరింప చేస్తే మనసు కార్తీక పౌర్ణమి వెన్నెలై వికసించినట్లు. అప్పటి వరకు కిరణ్మయ్యి పడ్డ వేదనంతా మాయమవడం ముఖం సంతోషంతో విప్పారింది. ఉద్వేగం మాటల్ని మింగేసింది. ఏమన్నా చెప్పు కిరణ్మయ్యి అన్నాడు రాయన్న. లైఫ్ ఈజ్ ఎ చేంజ్, ఫేస్ ఇట్. రైలు కదిలింది. కిరణ్మయ్యి సూట్ కేసులో బట్టలు సర్దడం మొదలుపెట్టింది. ఆమె మనసు మాత్రం క్రితం రోజు లాయర్ వెంకటరత్నంతో జరిగిన సంభాషణను నెమరు వేస్తోంది. రాయన్న ఢిల్లీ వెళ్ళాక ఆమె ఆయన్ను కలుసుకుంది. పోలీసులు ఛార్జ్షీట్ ఫెయిల్ చేయడానికి ఫైల్ చేయడానికి టైం ఉందని చెప్పారు. ఇప్పుడు ఇక ఈ లోపల నేను చేయగలిగింది ఏమైనా ఉంటే చెప్పండి అడిగింది. మీరేం చేయాలి, చేయగలరు అన్నదానికి ముందు అసలు ఈ కేసులో మనకు కావాల్సిందేమిటో చూద్దాం. రాయన్న హత్య చేయలేదని మనం నమ్ముతున్నాం. అయితే ఈ హత్య ఎవరు చేశారు, ఎందుకు చేశారు, అసలు ఇది హత్య ఆత్మహత్య అన్న ప్రశ్నలకు మనకు సమాధానాలు కావాలి. కిరణ్మయ్యి అవునన్నట్లు తలూపింది. అసలు ఆ హాస్టల్ విషయమే చాలా అస్తవ్యస్తంగా ఉంది. వార్డెన్, కేర్ టేకర్స్ ఎవరూ లేకపోవడం, బయటవాళ్ళు ముఖ్యంగా మగవాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు లోపల గదుల్లోకి వెళ్ళిపోవడం, ఏ లేడీస్ హాస్టల్లోనూ జరగకూడని విషయాలు. అమ్మాయిలకు క్షేమకరం కాని పరిసరాలివి.
ఇకపోతే రాయన చెప్పిన దాని ప్రకారం లక్ష్మి చాలా మంచి పిల్ల, అమాయకురాలు. రాయనతో తప్ప మరెవరితోనూ చనువు స్నేహాలను పెంచుకోలేదు. అలాంటిది కన్య కాదని పోస్ట్ మార్టం రిపోర్ట్లో తేలిందంటే మనకు రాయన్నకు కూడా తెలియని కథేదో నడిచినట్లే కదా. అలాంటి హాస్టల్లో ఇలాంటి విషయాలు పూర్తి రహస్యాలుగా నిలిచిపోవు. ఎవరికైనా కొంతైనా తెలిసే ఉంటుంది, అది వాళ్ళ నుంచి మనం రాబట్టుకోవాలి. నిజమే లాయర్ గారు, మనం వెళ్ళి ఎంక్వైరీ చేస్తే కొన్ని విషయాలు ఏమైనా బయటపడవచ్చు. కొందరు అమ్మాయిలు తమకు తెలిసిన దాన్ని నలుగురికి చెప్పుకోవాలనుకుంటారు, కానీ వాళ్ళంతటి వాళ్ళగా వచ్చి చెప్పే ధైర్యం చేయరు. ఒకసారి వెళ్ళి కలిస్తే ఏదో ఒక రకంగా తమ అనుమానాలు వ్యక్తం చేస్తారు. మనం వెళదామా? ఉత్సాహంగా అడిగింది కిరణ్మయి. వెంకటరత్నం నవ్వాడు. చూడమ్మా, నేను లాయర్ని, పెర్రిమేషన్ల అపరాహ పరిశోధకుణ్ణి కాను. మన ప్రజలు అమెరికన్ ప్రజల్లాంటి వారు కాదు. హత్య జరిగితే ఎదురుగా ఉండి ప్రత్యక్షంగా చూసినా ఈ కోర్టు లిటిగేషన్లకు భయపడి ఆ విషయాన్ని మహారహస్యంగా దాచగల సమర్థులు. నా బాధ్యత రాయన్న హంతకుడు కాడు అని నిరూపించడం వరకే. హంతకుడు ఎవరు అని శోధించడం కాదు, నేను ఫ్రాంక్గా చెప్తున్నందుకు మరోలా భావించకు. నిజమేనండి, ఐఎమ్ సారీ, కానీ ఆ విషయంలో నేను చేయగలిగింది చెప్పడానికి అభ్యంతరం ఉండదుగా. ఏమాత్రమూ లేదు. లా చదివిన వాణ్ణి, లాలో లొసుకులు బాగా తెలిసిన వాణ్ణి. చట్టం ఏ పరిధిలో చట్టానికి అనుగుణంగా ఎలా నడుచుకోవాలో నేను చెప్తాను. అలా చేయండి. మీ గురించి అంటే రాయన్న భార్యగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఆ హాస్టల్లో ఉన్నారా? ఓహో, పెళ్లికి హాస్టల్ అమ్మాయిలు ఎవరూ రాలేదని ఆయన అనుకోవడం విన్నాను. తన స్నేహితుడు రాజారావు కూడా ఆ టైంలో ఊళ్ళో లేడు. గుడ్. అయితే రేపే మీరు ఆ హాస్టల్లో కొన్నాళ్ళుండే ఏర్పాటు చేస్తాను. మీకు పెళ్ళైన విషయం కానీ, మీరు రాయన్న భార్య అన్న విషయం కానీ మీ అంతటా మీరుగా ఎవరికి చెప్పవద్దు. రాయన్న ఢిల్లీ నుంచి రావడానికి ఎన్నాళ్ళు పడుతుంది? 10 రోజులు పట్టవచ్చు. అయితే 10 రోజుల పాటు హాస్టల్లో ఎవరికైనా గెస్ట్గా ఉండొచ్చు. కాలేజీ అడ్మిషన్ కోసం వచ్చినట్లు చెప్పవచ్చు. మన కేసుకి పనికొస్తాయనిపించే విషయాలు మాత్రమే కాదు, ఆ హాస్టల్లో అవకతవకల గురించి అన్ని వివరాలు నాకు కావాలి. అపురూప లక్ష్మి లాంటి అమాయకమైన అమ్మాయిలు తన వాళ్ళందరినీ వదిలి చదువు కోసం వస్తే రక్షణ కల్పించడానికి ఉద్దేశించబడ్డ హాస్టల్లో ఇలాంటి దురాగతం జరగడానికి కారణాలు ఏమిటో తెలుసుకోండి. ఒక సైకాలజిస్ట్గా ఈనాటి అమ్మాయిల్లో మార్పు తెస్తున్న భావ పరిణామాల మూల కారణాలు ఏమిటో ఆరా తీయండి. అన్నింటినీ మించి లక్ష్మి హత్య జరగకముందు 10 రోజుల నుంచి ఈరోజు వరకు ఆ హాస్టల్లో జరిగిన సంగతులు ఏమైనా మనకు ఉపయోగపడేవి తెలుసుకోండి. ఏమైనా సమస్య ఎదురైతే నాకు కబురు చేయండి. ఈ హాస్టల్ విషయంలో నేను డైరెక్ట్గా రంగంలోకి దిగడానికి వెనుకాడను, అన్నాడు వెంకటరత్నం. అతడి మాటల్లో ఆవేశం కనిపించింది. అతడి కూతురు గుంటూరు హాస్టల్లో మెడిసిన్ చదువుతోంది. కిరణ్మయి ఊహించినట్లుగానే ఇంట్లో పరిస్థితి అసహ్యంగానే తయారైంది. అత్తగారు, మామగారు, ఆడపడుచు ఇంకా ఇంట్లోనే ఉన్నారు. తన వాళ్ళకి ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. కిరణ్మయి ఇంట్లో అడుగు పెట్టగానే రెండు వైపుల నుంచి ప్రశ్నల వర్షం కురిసింది. రాయన్న ఏమయ్యాడు? ఎక్కడున్నాడు? పోలీసులు ఏమన్నారు? ఇంటికి రాకుండా ఎక్కడికో వెళ్ళడంలో ఆంతర్యం ఏమిటి? వగైరా వగైరా. ఆమె మానసిక ఆందోళన కానీ సంఘర్షణ కానీ వాళ్ళ దృష్టికి రాలేదు. కిరణ్మయి వీటన్నిటికీ అతీతురాలైనట్లు గదిలో పడుకుని హాయిగా నిద్రపోయింది. ఉదయం లేవడంతోనే తిరిగి సాధింపులు ప్రారంభమయ్యాయి. అవేమీ పట్టనట్లు తన సూట్ కేసు సర్దుకోవడం మొదలుపెట్టింది. కిరణ్మయి నోరు విప్పకుండా తన గదిలోంచి బయటకు రాకుండా కూర్చోవడం వాళ్ళ ఆహాన్ని దెబ్బతీస్తోంది. తిరిగి ప్రశ్నలు, ఎక్కడికి, ఎందుకు, ఎవరితో. కిరణ్మయి దేనికి సమాధానం చెప్పలేదు. ఏమిటి తల్లి సర్దుతున్నావు, ఇవి నీ బట్టలేనా? అడిగింది అత్తగారు. ఆమె చీరలతో పాటు పంజాబీ డ్రెస్సులు పెట్టుకోవడం చూసి అవును అంది కిరణ్మయి ముక్తసరిగా. పెళ్లికి ముందు సంగతి ఏమిటో కానీ ఇప్పుడు ఇవన్నీ మా ఇళ్లలో కుదరవు. ఇప్పుడు నేను మీ ఇంటికి రాబోవట్లేదులేండి అనబోయి ఆగిపోయింది. తను ఎక్కడికి వెళుతున్నది, ఎందుకు వెళుతున్నది చెప్పనప్పుడు వాదనలు అనవసరం. కిరణ్మయి మాట్లాడలేదు. చూడవమ్మా, వెయ్యపురాల మీ అమ్మాయి ఏ ప్రశ్నకు జవాబు చెప్పదు, ముంగిలా కూర్చుంది, కోపంగా అరిచిందావిడ. ఎక్కడికే ప్రయాణం? ఇప్పటికే నీ గురించి అనరాని మాటలన్నీ అనిపించుకుంటున్నాం, ఇంకేం పడాలమ్మా? కటువుగా అడిగింది తల్లి. తల్లి అంటే దేవతా స్వరూపమని, ఆప్యాయతకి అనురాగానికి మరో రూపమని, స్త్రీ అంటేనే సౌజన్యానికి మృదుత్వానికి ప్రతీక అని భావించే సమాజంలో ఇద్దరు తల్లులు. వీళ్ళు తల్లులు కాగలరు కానీ మాతృమూర్తులు కాలేరు. ఎక్కడుంది లోపం? చదువు సంస్కారం లేని జాతి పునాదుల్లోంచి పుట్టిన వాళ్ళైనందువల్ల కాకపోవచ్చు. ఉన్నత వర్గానికి, ఉన్నత కుటుంబాలకు చెంది చదువుకుని విద్యావంతులైన స్త్రీలు కూడా ఇదే రకంగా ప్రవర్తించడం కిరణ్మయి చూసింది. ఎంతటి నాగరికత కుటుంబాల్లోనైనా
తోటి స్త్రీల మనక్లేశానికి కారణం స్త్రీలే అవుతున్నారు. కాకపోతే వారి భాష కాస్త నాగరికం కావచ్చు అంతే. ఇంత జరుగుతున్నా సమాధానం చెప్పవేమే, కిరణ్మయి జవాబు చెప్పలేదు. మనసులోనే అనుకుంది, ఏం చెప్పనమ్మా, 10 మందికి వినిపించాలని గొంతు చించుకునరిచే నీకు నా మోగవేదన వినిపించేలా ఏ భాషలో చెప్పను. పైకి మాత్రం రెండు రోజులు పని మీద బయటకు వెళుతున్నాను, వారం తర్వాత వస్తాను అంది. ఎక్కడికి? లేడీస్ హాస్టల్ కానీ చెప్పలేదు, అనవసరం. ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, ఇంట్లోనే ఉండు. ఆ కోర్టు వ్యవహారం ఏదో తేలడానికి ఎలాగో 2-3 ఏళ్ళు పడుతుంది, ఏదైనా ఉద్యోగం చూసుకో అన్నాడు తండ్రి. అతడి మొహంలో సంతోషం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. కూతురికి పెళ్లి చేయలేదన్న అపవాదు రాకుండా పెళ్లికి పెళ్లి జరిగింది, కూతురు ఇంట్లోనే ఉండి సంపాదించబోతుంది అన్న సంతోషం. ఇలాంటి మనుషులు ఉంటారా అనుకోలేదమ్మా. ఇంతకన్నా నికృష్ట మనస్తత్వాల గురించి సైకాలజీలో చదివిందామె. 2 రోజులు గడిచాయి. ఆ రోజు పొద్దున్నే పేపర్ చూసి ఆమె ఉలిక్కి పడింది. చివరి పేజీలో వార్త చదువుతుంటే ఆమె చేతులు కంపించాయి. ఇది ఊహించలేదామె. పేపర్ పక్కన పడేసి లేచింది. తొందరగా తయారయ్యి రాయన్న స్నేహితుని కలుసుకోవడానికి బయలుదేరింది. ప్రెసిడెంట్ జట్టుకి పాకిస్తాన్ జట్టుకి మధ్య 3 రోజుల క్రికెట్ మ్యాచ్ ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఆ రోజే మొదలవబోతోంది. 2 ఏళ్లుగా భారత జట్టు చాలా హీనమైన పరిస్థితిలో ఉంది. 1-2 వన్డే మ్యాచ్లు తప్ప అన్ని పోటీల్లోనూ చిత్తుగా ఓడిపోతోంది. క్రికెట్ను అతిగా అభిమానించే భారత ప్రజలను చాలా బాధ పెడుతున్న విషయం అది. పాకిస్తాన్ టీం వస్తున్నారనగానే ఏముంది, వాళ్ళది యుద్ధ ప్రాతిపదికలు ఆడే టీము, వాళ్లతో ఆడి మన వాళ్ళు మరో అపజయ పరంపరలో తలలు వంచుకునేలా చేస్తారు అని ముందుగానే జోస్యం చెప్పేస్తున్నారు. 3 రోజుల ఎగ్జిబిషన్ మ్యాచ్ కాబట్టి 2 టీముల్లోనూ కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చారు. సాధారణంగా ఈ మ్యాచ్లకు అంతగా రష్ ఉండదు, కానీ పాకిస్తాన్ జట్టు ఆట చూడడానికి స్టేడియం చాలా వరకు నిండింది. పాకిస్తాన్ కెప్టెన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎన్నుకున్నాడు. భారత జట్టు ఓపెనింగ్ శ్రీకాంత్ రామన్ చేశారు. 40 పరుగుల తర్వాత ఇద్దరూ అవుట్ అయ్యారు. అజారుద్దీన్ ముందు, తరువాత టెండూల్కర్ వచ్చారు. 10 నిమిషాలకి టెండూల్కరు అవుట్ అయ్యాడు. దానితో భారత జట్టులో కొద్దిగా టెన్షన్ మొదలైంది. తర్వాత వచ్చిన ఆటగాడు 1 పరుగు కూడా చేయకుండా అవుట్ అయిపోవడంతో భారత జట్టు 62 పరుగులకే అతి ముఖ్యమైన 4 ఆటగాళ్లను పోగొట్టుకుంది. అజారుద్దీన్కి తోడుగా గట్టిగా నిలబడి ఆడగలిగే ఆటగాడు కావాలి ఇప్పుడు. అజారుద్దీన్ సైగతో రాయన్న బ్యాటు పుచ్చుకొని ఆటస్థలంలోకి అడుగు పెట్టాడు. ఇంటర్నేషనల్ లెవెల్లో కాకపోయినా నేషనల్ లెవెల్లో అతడు చాలా ఆటలే ఆడాడు కాబట్టి తన మీద తనే నమ్మకంతో ఏమాత్రం భయం లేకుండా ఆటస్థలం మధ్యకు నడవసాగాడు. సాధారణంగా ఒక కొత్త ఆటగాడు ఫీల్డ్లోకి వస్తుంటే అందులోనూ కాస్త నిలబడగలడు అన్నవాడు వస్తుంటే ప్రేక్షకులు సంతోషంతో చప్పట్లు కొడుతూ అతన్ని ఆహ్వానిస్తారు. రంజీ ట్రోఫీ ఆటల్లో రాయన్న గురించి తెలిసిన వాళ్ళు కాబోలు అతన్ని చప్పట్లతో ఆహ్వానించారు. అంతలోనే మరో పక్క నుంచి పిల్లికూతలు విజిల్స్ మొదలయ్యాయి. ఎన్నడూ ఎరుగని ఆహ్వానమది. రాయన్న తొట్టుపడ్డాడు. నిలదొక్కున్న ధైర్యం, ఆత్మస్థైర్యం సడలినట్లు అనిపించింది. తనకు తానుగా ధైర్యం తెచ్చుకొని పిచ్ దగ్గరకు నడిచాడు. మొదటి 2 బాల్స్ అతడు డిఫెన్సివ్గా ఆడాడు. కొద్దిగా నిలదొక్కున్న ధైర్యం వచ్చింది. ఓవర్ పూర్తవడంతో అక్రమ్ బౌలింగ్ తీసుకున్నాడు. మొదటి బంతికి అజార్ 1 పరుగు తీశాడు. ఇప్పుడు రాయన్న అక్రమ్ బౌలింగ్లోకి వచ్చాడు. చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఆడుతున్నాడు. 1 పరుగు చేయలేకపోయాడు. స్టేడియంలో 1 పక్క కలకలం. వాడిని తన్ని తగిలేయండి, వాడికి ఆడే అర్హత లేదు. ఎవరిదో స్త్రీ స్వరం. ఆ వెంటనే ఈలలు, కేకలు. ఆ గోలంతా తన గురించి అని తెలియగానే రాయన్నకు నీరసం ఆవహించింది. ఆ రోజు ఢిల్లీ పేపర్లో రాయన్న బెయిల్ మీద వచ్చి ఆడడం గురించి ప్రముఖంగా పడింది. అది మరింత ఆజ్యం పోసింది. ఆడవాళ్లను హత్య చేయడంలో కాదురా నీ మగతనం, ఆటలో చూపించు, ఎవరో హిందీలో గట్టిగా అరిచారు. రాయన్న ముఖం మాడిపోయింది. ఆ విషయం గ్రహించినట్లుగా ఆ ఓవర్ పూర్తయ్యాక అజారుద్దీన్ అతడి దగ్గరగా వచ్చి భుజం తట్టాడు. రాయన్న బలవంతంగా నవ్వాడు. అతడు బ్యాటింగ్ వచ్చేసరికి మళ్ళీ అరుపులు. అమ్మాయిలే అరవడం మొదలు పెట్టడంతో అబ్బాయిల్లో హుషారు ఎక్కువైనట్లుంది. బంతి వేగంగా వస్తుంది. రాయన్న తన దృష్టినంతా దానిమీదే కేంద్రీకరించి బ్యాట్తో సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు పడింది అతడి చెవుల్లో ఆ మాట, రేపిస్ట్, ఒరే రేపిస్ట్ అని. కెరటం లాంటి ఆ మాట తర్వాత మాట, బాణం తర్వాత బాణం వచ్చినట్లే స్థాణువులా నిలబడిపోయాడు. బాల్ పక్క నుంచే వెళ్ళి స్టంప్స్కి తగిలింది. చుట్టూ ఉన్న పాకిస్తాన్ ఆటగాళ్లంతా గాలిలోకి ఎగిరారు. స్టేడియంలో ఈలలు అరుపులు అయిపోయింది. రాయన్న బ్యాట్ పట్టుకుని పెవిలియన్ వైపు అడుగులు వేస్తున్నాడు.
స్టేడియంలో కూర్చున్న 12,000 మంది కళ్ళు తన మీదే కేంద్రీకరింపబడినట్లు, వాళ్ళింకా తనను చీడ పురుగును చూస్తున్నట్లుగా చూస్తూ హేళనగా నవ్వుతున్నట్లు భావన. కాళ్ళు నడవడానికి నిరాకరిస్తున్నాయి, మనసు పరిగెత్తమని హెచ్చరిస్తోంది. ప్రేక్షకుల మధ్య నుంచి నడుస్తుంటే రకరకాల కామెంట్స్, నీలాంటి వాళ్ళు జైల్లో ఉంటే మంచిదిరా, ఫీల్డ్లోకి వచ్చి మమ్మల్ని కూడా చంపుతావెందుకు, డ్రెస్సింగ్ రూమ్లోకి ఎలా చేరాడో అతనికే తెలియదు. బ్యాట్ పక్కన పడేసి ఒక కుర్చీలో కూలబడి తన రెండు చేతులతో పట్టుకున్నాడు, తోటి ఆటగాళ్ళు ఎవరూ సానుభూతి కూడా చెప్పలేదు. అతడొక్కడే కూర్చుని ఆలోచిస్తున్నాడు. ఓడిపోయాడు, కూడగట్టుకుని వచ్చిన ధైర్యం అంతా సడలిపోయి ఘోరంగా ఓడిపోయాడు. అన్నింటినీ మించి కిరణ్మయి తన మీద పెట్టుకున్న ఆశల్ని, నమ్మకాన్ని కూడా దారుణంగా ఓడించేశాడు. ఆనందానికి పరాకాష్ట, దుఃఖానికి విరుగుడు కన్నీరు. అది కూడా అతన్ని పరిహసిస్తున్నట్లు కళ్ళలోనే ఘనీభవించి బాధపెడుతోంది. ఏమిటి తను చేసిన తప్పు? ఆలోచిస్తుంటే దురదృష్టం తన మీద ఎంతటి విజయాన్ని సాధించిందో అర్థమవుతోంది. లేకపోతే పెళ్ళింట్లో నుంచి అలాంటి పరిస్థితుల్లో తను లక్ష్మిని చూడడానికి వెళ్లాల్సిన అవసరమేముంది? బలహీనత ఆవరించనేకూడదు, ఆవరించిందో జరజరా పాకి శరీరాన్ని మనసుని కూడా నిస్తేజం చేసేస్తుంది. రాయన్న రాయిలా కుర్చీలోనే బిగుసుకుపోయాడు. బయట ఆట సాగుతూనే ఉంది. ఆ తర్వాత భారత జట్టు ఆటగాళ్ళు ఎక్కువసేపు నిలబడలేకపోయారు. రాయన్న తర్వాత వచ్చిన ఆటగాడు అజారుద్దీన్ కలిసి 30 పరుగులు సాధించడంతో జట్టు పరుగు నిలబడింది. టీ సమయానికి 128 పరుగులకు అంతా అవుట్ అయిపోయారు. ఆ తర్వాత భారత జట్టు ఫీల్డ్లోకి దిగింది. రాయన్న కూడా ఫీల్డ్లోకి రాక తప్పలేదు. ఆ ప్రదేశాన్ని వదిలి పారిపోవాలనుంది, కానీ ఏమీ చేయలేని నిస్సహాయత. పాకిస్తాన్ జట్టు మొట్టమొదటి నుంచే బాగా విజృంభించింది. 5 ఓవర్లకు 18 పరుగులు ఇచ్చేశారు. రాయన్నను ఉత్సాహపరచడానిక అన్నట్లు అజారుద్దీన్ అతన్ని బౌలింగ్ చేయమన్నాడు. భయం భయంగానే రాయన్న వేసిన మొదటి బంతిని బ్యాట్స్మెన్ 4 కొట్టాడు. మళ్ళీ స్టేడియంలో అరుపులు కూతలు. ఆ 1 ఓవర్లోనే రాయన్న 10 పరుగులు ఇచ్చాడు. అతడిలో ఏమాత్రం ధైర్యం మిగిలి ఉన్నా అది కూడా సడలిపోయింది. లాంగ్ ఆన్లో నిలబడ్డ అతడి మీద అరటి తొక్కలు, టమోటాలతో పాటు విసురులు, పరిహాసాలు కూడా వచ్చి పడుతున్నాయి. మనిషిని మాటలతో చేతలతో హింసించి ఆనందించే శాడిజం పక్క మనిషిలోనే ఉండడం మానవజాతికి దేవుడిచ్చిన శాపం. ఆ రోజు ఆట ముగిసే సమయానికి రాయన్న ముఖంలో జీవం పూర్తిగా హరించుకుపోయింది. అయితే అంతకు మించిన అవమానానికి ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయని, మర్నాడు ఆట మొదలయ్యే సమయానికి ప్రారంభం అవుతాయని అతడికి తెలిస్తే ఆ రాత్రి అతడు ఆత్మహత్య చేసుకునేవాడు. కథ నచ్చిందా అండి? ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.